మూవింగ్ ఆన్ దసరా నాడు పాలపిట్టను చూడాలి అప్పుడే పండుగ చేసుకున్నట్టు అయితే ఇప్పుడు పాలపిట్టలే కనిపించట్లేదాయే హరకొరగా కనిపించిన అవి పంజరంలో చిక్కిన పాలపిట్టల్ని చూడాల్సి వస్తుంది అందుకే ఇవాళ దసరా సందర్భంగా పాలపిట్టను మీ ముందుకు తీసుకొస్తున్నాము ఆ దృశ్యాలను మీరు చూడండి అసలు దసరా నాడు పాలపిట్టను ఎందుకు చూడాలి అంటే దానికి సంబంధించి చాలా ఐతిహాసిక కథలు ప్రచారంలో ఉన్నాయి రావణుడితోటి యుద్ధానికి బయలుదేరిన రాముడికి పాలపిట్ట దర్శనం ఇచ్చిందని చెప్తారు అలాగే అజ్ఞాతవాసం ముగించిన పాండవులు విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించి దానిపై ఉంచిన తమ ఆయుధాలను తీసుకున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందన్న కథ ప్రచారంలో ఉంది త్రేతాయుగంలో శ్రీరాముడికి ద్వాపరంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తర్వాతే విజయం శుభం లభించిందని విశ్వసిస్తారు దీంతో దసరా నాడు విజయోత్సాహానికి సూచికగా ఈ శమి వృక్షాన్ని పూజించడం ప్రదక్షిణలు చేయడం పాలపిట్టను చూడడం సంప్రదాయంగా ఏర్పడిందని చెప్తూ ఉంటారు విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి పాలపిట్టను చూస్తే ఆ ఏడాదంతా శుభమే జరుగుతుందని చాలామంది భావిస్తారు అయితే ఇప్పుడు పాలపిట్టల సంఖ్య తగ్గిపోవడంతో వాటిని పంజరాల్లో బంధించి ఉంచి దసరా నాడు దర్శనం పేరుతోటి క్యాష్ చేసుకుంటున్నారు కొందరు పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి స్వేచ్ఛగా తిరగాల్సిన పాలపిట్టను పంజరాలలో బంధించడం ఏమిటని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు విజయదశమి రోజున దీనిని చూస్తే మంచి జరుగుతుందని విజయాల స్థాయిని చాలామందిలో ఉన్న నమ్మకాన్ని కొందరు ఇలా సొమ్ము చేసుకుంటున్నారు పాలపిట్టల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోతోంది హైదరాబాద్ పరిధిలోని 3 జిల్లాల్లో అంతరిస్తోన్న 104 పక్షి జాతుల్లో ఈ పాలపిట్ట కూడా ఒకటి ఈ జిల్లాల పరిధిలో గతంలో 400 వరకు పాలపిట్టలు ఉండేవి కానీ ప్రస్తుతం వాటి సంఖ్య 300కి పడిపోయినట్టు నిపుణులు చెప్తూ ఉన్నారు పాలపిట్టల సంఖ్య తగ్గుతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తోందని స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ నివేదిక సైతం వెల్లడిస్తోంది పాలపిట్టలు ప్రస్తుతం IUCN రెడ్ జాబితాలో ఉన్నాయి పాలపిట్టను కాపాడుకోకపోతే ఆ జాతి పక్షులు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు సో పండుగ పూట పాలపిట్టను చూడడంతో పాటు దాన్ని కాపాడుకోవడానికి కూడా పనిచేయాలి ఈ విషయంలో పక్షి ప్రేమికులకు సహకారాలు అందించాలి